విజ్ఞాన శాస్త్రం అంటే ప్రకృతిలో ప్రకృతి సహజమైన దృగ్విషయాలను సాధ్యమైనంత విధంగా లోతుగా పరిశీలించడము, అదేవిధంగా దానికి సంబంధించిన సిద్ధాంతాలను తయారు చేయడము, పరికల్పనను ఊహించడము అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఊహించడమే కాకుండా లెక్క కట్టడము, పరిశీలించడము, సాధ్యాసాధ్యాలను అన్వేషించడము, ప్రయోగాలు చేయడము, ప్రయోగపూర్వకంగా నిరూపించడము, కారణాలను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పరిసరాలను పరిశీలించిన తర్వాత తన సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించడం కాకుండా దానికి కారణాలు కూడా వెతకాలి. సో ఈ విధంగా విద్యార్థి ప్రకృతి పరిసరాలను గమనించి విజ్ఞాన శాస్త్రం అంటే ఏందో తెలుసుకోవడం అనేది జరుగుతుంది.